ఇమ్రాన్ ఖాన్ మాట్లాడతారు, కశ్మీర్ లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ప్రపంచ దేశాలు దృష్టి మార్చడానికి భారత్ ఈ కార్యక్రమాలు చేస్తోంది. అంటే ఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఇండియాను ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేయాలి అనే ప్రయత్నం. చూడండి, ఒక యుద్ధం జరిగినప్పుడు యుద్ధం హ్యాపెన్స్ ఆన్ డిఫరెంట్ లెవెల్స్. దెర్ ఈస్ అ వార్ ఆఫ్ ప్రపగాండా, దెర్ ఈస్ అ వార్ ఆఫ్ రైట్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో they have to do, they have to take up that rhetoric. I don't think we have to discount that statement completely. Nobody is going to believe that statement any which way. ee hakkul sangathi basically again is what, it's pure diversion. Endukante world is looking at what, ni terrorism terrorist sangathi maatladutunnam. So he's trying to say babu కాశ్మీర్ హక్కుల సంగతి మాట్లాడుతున్నారు, ఆయన మేము లక్షల మందిని మేము కోల్పోతున్నాము. సో ఆయన విచిత్రంగా ఉంటుంది ఆయన వినడానికి. బట్ ఇన్ ఫ్యాక్ట్ వాఫ్లింగ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద ఎంటైర్ థింగ్ దట్ హస్ హ్యాపెన్డ్ ఈస్ ఐ డోంట్ నో వెదర్ దిస్ హస్ బీన్ డిస్కస్డ్ ఆర్ నాట్ ఎర్లియర్. మన విమానాలు వాళ్ళ భూభాగంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియని కూడా తెలియలేదు. అవును, వాళ్ళ విమానాలు గత 24 గంటలలో దే హావ్ బీన్ ప్రోబింగ్ అవర్ ఎయిర్ స్పేస్ కంటిన్యూస్లీ ఫర్ ద లాస్ట్ 24 అవర్స్ టు గెట్ అ విండో. విండో అంటే ఏంటి, నాకు ఆపర్చునిటీ, రైట్? దే ఫౌండ్ అ విండో వేర్ MiG-21s వేర్ ఇన్ ఎయిర్ ఫ్రమ్ ఆర్ సైడ్, దే వర్ ఇన్ ది ORP, అండ్ MiG-21 వర్సెస్ F-16 ఈజ్ లైక్ అంబాసిడర్ కార్ వర్సెస్ మర్సిడీస్. ఓకే ఓకే, ద గ్రేట్నెస్ ఆఫ్ వాట్ హెస్ హ్యాపెన్ టుడే, ఏది ఎవరు డిస్కస్ చేయట్లేదండి వాళ్ళ, ఈజ్ దాట్ ఒక అభినందన్కి తను టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఆ MiG-21లో తన ప్రత్యర్థి ఎయిర్క్రాఫ్ట్ F-16 అని తెలుసు. ఆ ప్రత్యర్థి ఎయిర్క్రాఫ్ట్ని తన ఎయిర్క్రాఫ్ట్ ఓడ కొట్టలేదని తెలుసు, రైట్? కానీ హీ టుక్ ఆఫ్, హీ ఇంటర్సెప్టెడ్ ద ఎయిర్క్రాఫ్ట్. ఐ మీన్ వాట్ వీ హియర్, ఇట్ ఇస్ అన్కన్ఫర్మ్డ్ వెదర్ ద F-16 హస్ గాన్ డౌన్ ఆర్ నాట్. ఇఫ్ హీ షాట్ డౌన్ అన్ F-16 విత్ అన్ MiG-21, it is actually like winning a grand prix race with the ambassador car. Kanisa naku ikkada doubt, bosses andarki vache sadharananga vache doubt, when F-16 anta powerful an telisinappudu avi bharat bhubhagamlo kochay telisinappudu why MiG-21 inka antakanna powerful air force tho elle avakasam leda? It's a very layman doubt. No, sorry, ante ela untundante andi. Okay sir, please take up, please. కంప్లీట్ స్ట్రాటజీ గురించి మాట్లాడేం కానీ, బట్ మీరు అన్నట్టుగా కొంత వారు చెప్పిన కంపారిజన్ లోంచి నాకు అర్థమైన దాంట్లో నుంచి బహుశా అందరికి వచ్చి డౌట్ లాగా నేను అడుగుతున్నాను. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే దేశానికి సరిహద్దులు బోల్డ్, ఇంత సరిహద్దు ఉన్నప్పుడు ఒక చోట కాల్బలం గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఎందుకని ఎక్కువ స్ట్రాటజీ గురించి కానీ మాట్లాడారు. బట్ బేసికలీ ఎక్కడైతే థ్రెట్ ఉందనుకోండి ఎక్కువ, అక్కడ కాల్బలం కొంచెం డెన్స్గా ఉంటారు, మనుషులు ఎక్కువగా ఉంటారు. ఎస్, సిమిలర్లీ అక్కడ కొంచెం థ్రెడ్ తక్కువ ఉందనుకోండి, అక్కడ కొంచెం స్కేర్స్గా ఉంటారు, మనుషులు తక్కువ ఉంటారు. సిమిలర్ ఫ్యాషన్లో మనకు ఉన్న రిసోర్సెస్ని అనలైజ్ చేసి ఒక అప్రిషియేషన్ తీసుకుని దాన్ని బట్టి ఉన్నట్లని ఎక్కడైతే వాళ్ళు ఎక్స్పెక్టింగ్ ఎక్కువ ఉంటుందో ఒకటి, రెండోది రకరకాల పాయింట్స్ ఉన్నాయి అందులో, దీని సర్క్యూట్ ఆఫ్ యాక్షన్ ఎంత, ఎంత దూరం వెళ్ళగలదు, ఎంత దూరం రాగలదు, పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ ఫీల్డ్లు ఇక్కడేమి ఉన్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకుని, ఆఫ్టర్ ఆల్ వీ కెనాట్ సే దట్ ఐ కిరణ్ తీసుకు MiG-21 తీసుకెళ్లి మనం ట్రైనింగ్ వాడుకుంటామనేసి, రైట్? ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఏం చెప్తారు? నా ఒపీనియన్ ఏంటంటే రియాక్షన్ టైంని బట్టి, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ మిక్ అంటే ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్లు పఠాన్కోట్లో కానీ జమ్మూలో కానీ పెట్టరు, బికాస్ దట్ ఈస్ అ వెరీ వాల్యుయబుల్ యాసెట్ ఫర్ అస్. దే విల్ ఆల్వేస్ బీ ప్లస్ ఆ ఎయిర్క్రాఫ్ట్కు రేంజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు MiG-21.